స్వయం కృషితో పైకొచ్చి తెలుగు అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు మన మెగాస్టార్ చిరంజీవి. ఏడాదికి ఒక సినిమాతో వెండితెర మీద కనిపించిన ప్రేక్షకుల హృదయాలను మాత్రం బాగానే గెలుచుకున్న చిరు ప్రతిరోజు ప్రేక్షకులు చూసే బుల్లితెరపై మెప్పించలేకపోయారు అనిపిస్తోంది. ఇందకీ విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత సినిమాలోకి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 మూవీతో వచ్చి రావడంతోనే రికార్డులు అంతు చూసేశారు. మేమంతా అసాధ్యం అనుకున్న ఓ ఫీట్ ను మీరు సాధ్యమే అనిపించారు అంటూ ఖైదీ 100 కోట్ల షేర్ వసూళ్ల విషయంలో నాగార్జున స్పందించారంటే రీఎంట్రీ ఎంతటి పవర్ఫుల్ గా ఉందో అర్థమవుతోంది. అయితే ఈ సెన్సేషన్ సిల్వర్ స్క్రీన్ కి మాత్రమే పరిమితం కావడం బ్యాడ్ లక్. బుల్లితెరపై తొలిసారిగా కనిపిస్తున్న మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోను హోస్ట్ గా చేస్తున్నారు. కానీ గత 3 వారాలుగా మీలో ఎవరు కోటీశ్వరుడు రేటింగ్స్ చూస్తే మొదటి వారం 3.62 అయితే రెండో వారం 2.38 ఇక చివరగా 3వ వారం 2.53 టీఆర్పీ రేటింగ్లు మాత్రమే వచ్చాయి. ఎందుకో ఈసారి మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో అస్సలు ఏ మాత్రం క్లిక్ కావట్లేదు. నిజానికి సీజన్ 1 తో పోలిస్తే సీజన్ 2 సీజన్ 3 కు రేటింగ్స్ తగ్గాయని నాగార్జున గారిని మార్చి చిరంజీవిని తీసుకొస్తే సిచ్యుయేషన్ మరీ దారుణంగా మారింది తప్ప ఇంప్రూవ్ కాలేదు. సరిగ్గా పిల్లల పరీక్షల సీజన్ కి ముందు మొదలు పెట్టడం అంటూ ఏవేవో కారణాలు అయితే వినిపిస్తున్నాయి, గాని వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.